కరుణాకర్. ఏం చేస్తారు అన్న మీరు? కాన్పెంటర్ ఊరు. ఏరియా మీద? మరి ఇదే పన్మట్లంక. పన్మట్లంక. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, గద్దె రామ్మోహన్ గారు టీడీపీ కూటమి నుంచి, వైసీపీ నుంచి దేవినేని అవినాశ్వరు ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? గద్దె గారు. అంటే ఎందుకన్న గద్దె రామ్మోహన్ గద్దె గారు అంటే ఎప్పటి నుంచో ఉన్నారు, చాలా మందికి సేవ చేసిన వాళ్ళు, లేనోడు ఎవరన్నా కానీ గౌక్కని సాయం చేస్తారు. చూసే ఉంటారు మీరు ఎక్కడైనా, గద్దె గారు అంటే మంచి ఫేమస్, ఆయన రావాలనుకుంటున్నాను. ఆయన గెలుస్తారంటారు? గెలుస్తారు. అంటే ఎంత మెజారిటీ వస్తారు రావచ్చు అంటారు గద్దె రామ్మోహన్? అంటే మనకు అంత ఐడియా లేదు కానీ కంపల్సరీ గద్దె గారే రావాలి. అంటే ఈరోజు మేము అభివృద్ధి చేసామన్న దేవినేని అవినాశ్ గారు తిరుగుతున్నారు. అభివృద్ధి అంటే సోత్తనే ఉన్నారు కదా అందరూ జనాభా, ఏదో పైపైన షోయింగ్ చేసేసి అభివృద్ధి అంటే కరెక్ట్ కాదు కదా. అభివృద్ధి అంటే చాలా ఉంటాయి, ఏ రోడ్లు అంతా వేసేసి ఏ అన్నీ అంటే అభివృద్ధి అయిపోదు కదా. కరెంటు బిల్లు పెరిగినాయి, చెత్త పన్ను ఎప్పుడైనా తెలిసిందా మనకి? చెత్త పన్ను అంటే ఎవరికైనా ఐడియా ఉందా? ఇన్ని సంవత్సరానికి చెత్త పన్ను ఇంతవరకు ఏ ప్రభుత్వం కట్టలా కట్టించుకోవాలా? ఇప్పుడు ఈ ప్రభుత్వం చెత్త పన్ను కడుతుంది, చెత్త పన్ను డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మరి వైన్ షాప్లో మందు రేట్లు పెరిగిపోయినాయి, అయ్యో కొత్త కొత్త బ్రాండ్లు వస్తున్నాయి, అది తాగేసి ఎప్పుడైతే ఎండలకి ఇంకా పిచ్చి ఎక్కేస్తున్నాయి, మళ్ళీ ఆ బ్రాండ్ డబ్బులు ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? మళ్ళీ రాష్ట్రంలో చాలా అప్పులు అయిపోయినాయి, ఆ అప్పులు ఇవన్నీ ఎక్కడ తీరుస్తారు? నూనె రేట్లు పెరిగిపోయినాయి, కందిపప్పు రేట్లు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగినాయి, ఈ బడ్జెట్ ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? డబ్బులు వేస్తున్నాం మటన్ నొక్కి అంటున్నారు. వేస్తున్నారన్న, ఇప్పుడు మాది కాపు నేస్తం ఉంది, 10,000 వేస్తున్నారు. సంవత్సరానికి 10,000 అంటే ఎంత పడుతుంది రోజుకి వచ్చి చెప్పండి? సంవత్సరం మొత్తం మీద మేము 10,000 ఖర్చు పెడుతున్నామా ఒక ఇంటికి వచ్చి? మ్యాక్సిమం నేను బయటకు వచ్చి విడిగా ఒక మోకే కానీ మందే కానీ ఏనా కానీ నేనే ఒక 25,000 ఖర్చు పెడతా సంవత్సరం మీద. అంటే ఆ 20,000 నేను ఒక్కనే ఒక 25,000 ఖర్చు పెడతానంటే ఇంట్లో వాళ్ళు మరి నూనె ప్యాకెట్లే కానీ గ్యాస్ పండ్లే కానీ కరెంట్ బిల్లే కానీ ఇంకా వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఒకప్పుడు గ్యాస్ బండ్ అంత 1,000 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 1,500. 500 ఎక్స్ట్రా అయిపోలా? 500 మరి మధ్యతరగతి ఎక్కడి నుంచి తెస్తాడు? 500 ఉంటే మధ్యతరగతి 3 రోజులు తింటాడు. ఇప్పుడు 500 పెరిగిపోయింది, అది ఎవరికి అర్థం కావట్లే. బట్టలు నొక్కారు వస్తున్నాయి, వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన డబ్బులేగా, ఎవరి జేబులో తీసివ్వట్లేదు, మన జేబులో డబ్బులు మనకే ఇస్తున్నారు. మళ్ళీ ఇస్తా కూడా ఏంటి, మేము నొక్కాము ఇస్తున్నాము అభివృద్ధి చేస్తున్నాము, ఎక్కడ అభివృద్ధి? ఇక అయ్యాక అభివృద్ధి మీరు ఒక 2-3 గంటలు అయినా వచ్చి చూడండి, ఇక్కడ అభివృద్ధి బాగా భయంకరంగా ఉంటుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది అభివృద్ధి. డైలీ సందుల్లో ఆడలు తిరగాలంటే తిట్టుకుంటారు. ఎందుకంటే కాదు ఇక్కడ అభివృద్ధి అలా ఉంటుంది. ఎన్నిసార్లు సందులో కంప్లైంట్లు ఇచ్చారు, తాగేసి ప్రయత్నం ఇలా ఉంటాయి, ఇంకా దారుణంగా ఉంటుంది ఇక్కడ, అది అభివృద్ధి అంటారు. అసలు మందు లేకుండా చేస్తామన్నారు? అదే చేశారు కదా అన్న, మందు లేకుండా పాత మందులు తీసేశారు, కొత్త బ్రాండ్లు దింపారు, మందు మొత్తం పోయింది, మళ్ళీ కొత్తగా వచ్చిన బ్రాండ్లు ఉన్నాయి కాదు, కొత్త బ్రాండ్ పేర్లు ఏంటి? మరి వాలంటీర్కి డబ్బులు కావాలంటే మరి కొత్త బ్రాండ్లు దింపాలి. ఇప్పుడు వాలంటీర్కి మొన్నటి వరకు 5,000 ఇచ్చారు, ఇప్పుడు చంద్రబాబు వస్తే 10,000 ఇస్తాను. ఇప్పుడు చంద్రబాబు తీసేయవచ్చు వాలంటీర్ని, మరి ఎందుకు తీయట్లేదు? ఒకళ్ళు కడుపు కొట్టకూడదు, మళ్ళీ ఎందుకు వాళ్ళు నమ్ముకొని వచ్చారు మన ప్రభుత్వాన్ని, ఏ ప్రభుత్వాన్ని నమ్ముకు, మరి వాళ్ళ ఉద్యోగాలు తీయకూడదు అని 10,000 ఇస్తున్నారు. ఏమని మళ్ళీ పుకారు ఏమి ఇస్తున్నారు? వాలంటీర్ లేకపోతే ఏమి ఎందుకు? ఏ ఒకప్పుడు ఉన్నారా వాలంటీర్లు? లేరుగా, అమ్మఒడి అందరూ వెళ్ళి పింఛన్లు తెచ్చుకున్నారు, స్టోర్కి వెళ్ళి తెచ్చుకున్నారుగా. ఇప్పుడేంటి 5 సంవత్సరాలు జనాభాని మీరు ఎల్లగాడే ఉండండి, అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి అంటున్నారు. ఒకప్పుడు మరి అన్నీ వచ్చినాయి రాలేదుగా, అందరూ వెళ్ళి తెచ్చుకున్నారుగా, అందరూ వెళ్ళి పెట్టారు, వాలంటీర్ పెట్టారు, జరిగినాయి, బాగానే చేశారు. కానీ ఏంటి ఇప్పుడు రేపు వచ్చిన ప్రభుత్వం మారిచ్చి అయినా వాలంటీర్ తీనన్నారు, వాలంటీర్ అవసరం అలాగే ఉంచుతా అన్నారు చంద్రబాబు, అలాగే 10,000 ఇస్తా అంటున్నారు.
అంటే అన్న ఎవరెన్ని చేసినా సరే మళ్ళీ నేనే గెలుస్తాను 175 అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. అన్న 170 వస్తాయి. 170 ఏంటి కావాలంటే ఇంకో 70 కూడా వేసుకోవచ్చు. జనాభాలో ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు నేను అనుకుంటే సరిపోదుగా, జనాభాలో తెలుసుకోవాలిగా మరి అవినీతి అది జరుగుతుందో ఎలా ఏంటి ఎలా ఉంటున్నాయో జనాభా తెలుసుకోవాలిగా. మరి ఎలా ఉంటుంది ఈ ఎన్నికలు అనేది? ఎన్నికల్లో మేమైతే అనుకుంటున్నాం టీడీపీ రావాలి. టీడీపీ వస్తేనే రేపు వచ్చిన లేబర్ అన్నోడు ఓ పని ఉంటుంది. ఇప్పుడు మరి ఎక్కారన్న 5 సంవత్సరాల నుంచి కొన్నాళ్ళు ఇసుక ఆపేశారు, సిమెంట్ ఆపేశారు, మళ్ళీ మధ్యలో కరోనానే వచ్చింది. కరోనా వచ్చేటప్పుడు దగ్గరగా 4 సంవత్సరాల వరకు ఎవరో ఇళ్ళలోంచి బయటకు కూడా రాలేదు. మరి ఆ డబ్బులు ఇవన్నీ కవర్ చేసుకోవాలా? ఏం చేశారు ఆ టైంలో, కరోనా టైంలో చెప్పండి, జనాభాకి ఏం చేశారా? ఏమైనా అంటే మోడీ గారు వదిలేరు డబ్బులు జీరో అకౌంట్లోకి. వాళ్ళు తప్ప ఇంక ఈ ప్రభుత్వం ఏం చేసినయా? ఏమైనా అంటే మాస్కులు గీసుకులు అవి కూడా పనిషింగ్ లేదు, ఏదో అక్కడక్కడ చేశారంతే. అభివృద్ధి అంటే మొత్తం ఏం జరగలే. జరిగినాయి కొన్ని చోట్ల, జరిగినాయి. ఏది వాళ్ళు గొప్ప చెప్పుకునే చోట్ల జరిగినాయి. అది నవీన్ సుబ్బారావు ఏం చేస్తావు? వాచ్మెన్ పని చేస్తా. ఏరియా ఏది? పుట్టరోడ్డు పడమట్లంకి. ఏంటి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి దేవినేని నచ్చ గారు పోటీ చేస్తారు, ఎవరు వస్తారంట? అదండి వాళ్ళ అదృష్టం. మనం అంటే మనం చెప్పలేములే. నేను అయినా సీనియర్ కదా, ఈయన పిల్లోడు ఏమనుకోండి, మనం ఏమో చెప్పలే దాకా మనం చెప్పాం. ఓ మాట చెప్పాలండి. అంటే ఇప్పుడు 2 సార్లు చూశారు కదా గద్దె రామ్మోహన్ గారిని. మనం నెంబర్ 1 అదంటలేదు. మరి ఈయన యువనాయకుడు కదా, ఏమి చేస్తాడు తెలియదు కదా. అంటే 10 ఏళ్ళ నుంచి ఉన్న అనుభవం సరిపోదు అంటారా ఈసారి? అన్ని జనాల్లో మన ముసలి అమ్మ మరి ముద్దరి చికెన్ కాపడం లేదు. అంతే కదా లెక్క. ఎలా ఉన్నాయి ఈరోజు కరెంటు బిల్లులు? ఎలా ఉన్నాయి కరెంటు బిల్లులు? అన్నీ మొత్తం అవుతున్నాయి. అంటే మరి మీకు డబ్బులు ఇస్తున్నాం అని అంటున్నారు కదా. మాకు పెన్షన్ ఇస్తున్నారు. సరిపోతున్నాయి రావుతా? అట్లాగే మరి సరిపెట్టుకుంటున్నాం ముసలి నేనే. పిల్లలు పెళ్ళి పిల్లలు అయిపోయింది అందరూ. బాబా ఏంటి మరి ఎలా ఉన్నాయి రోడ్లు? ఎలా ఉన్నాయి అసలు రోడ్లు? అక్కడక్కడ బాగున్నాయి, ఒక్కొక్కటి బాగాలే. ఏం మరి మళ్ళీ నేనే గెలుస్తానని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు? అది కామన్ కమ్మ అనే మాట్లాడే. అది అది దైవత్వం, దైవత్వం బట్టి పోతాం ఉంటుంది. ఇంకా అది ఇంకా అదంతా దేవుడి చెట్లు ఉన్నాయి. నేను చెప్పాలంటే చెప్పడు. ఏం మరి మందు తీసేస్తామన్నారు కదా, ఎట్లా ఉంది ఈరోజు? మందు తీసేయట్లే, చూసుకోరు జనాలు. నేను కూడా అంతే, నేను కూడా మందు పార్టీ. అన్ని వాళ్ళు తాకలేదు అనుకో. అంటే ఈరోజు నచ్చినవి దొరుకుతున్నాయా మందులు అన్న? మరి నచ్చినవి దొరుకుతున్నా, ఇచ్చినవి పట్టుకెళ్తున్నాయి. ఇచ్చినవి పట్టుకెళ్తున్నాయి చెప్పావు. అంతే మరి ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి రేట్లు? పెంచే తాగడం మానేస్తారు రేట్లు పెంచి అంటారు. ఆ రేట్లు పెంచామా? రేట్లు పెంచితే లేబర్ తాగరనేది ఆయనకి. మనకేమో రేట్లు పెంచే దొంగన కూడా కొంటాం మనం. అది ఏం దానికి మానవులది అంతే. అంటే చంద్రబాబు నాయుడు గెలిస్తే రేట్లు తగ్గిస్తాను అంటున్నాడు కదా, మీకు పింఛన్ 4000 చేస్తానని హామీ ఇస్తున్నాడు కదా, మరి ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? ఏం నమ్మొచ్చా? దానికి ఏమి ఇబ్బంది లేదు, ఇస్తారు 4000 ఇవ్వాల్సింది ఇస్తారు. అయినా అనుకునే మాట పోయించుకుంటారు కదా, సమస్య లేదు. అదే నాన్న ఏం కాదులే, మేము పెద్దోళ్ళు కాబట్టి ఇప్పుడు నాకు 70 ఏళ్ళు ఇప్పుడు నాకు 70 ఏళ్ళు. నా అనుభవం అంటే ఈ ఎలక్షన్ అనుభవం లేదులే. చెప్తున్నామన్నమాట ఓ తిరగాలి. అటు ఎవరు తిరుగుతాడు? చూసారా ఇంతమంది ముఖ్యమంత్రిని చూసారు కదా మీరు, ఇలాంటి ముఖ్యమంత్రిని చూసారు? చాలామంది చూసాం. సాయిజీరావు మొట్టమొదటి సాయిజీరావు వాణించి వచ్చుకుంటూ వస్తున్నాం. అప్పుడు కాంగ్రెస్ పెట్ట అయినా మరి ఎట్లా ఎట్లా కట్టదు కాలంతో చేస్తున్నారు. ఇప్పుడు యువనాయకులు వస్తున్నారు వెళ్తున్నారు. అంటే ఈసారి చంద్రబాబు నాయుడు గెలిస్తే మేలు జరుగుతుంది అంటారు? మేలు జరుగుద్ది కదా, జరుగుద్ది. ఎవరన్నా న్యాయం చేస్తారంటే చేసి చూపిస్తారు, వాళ్ళు న్యాయం చేసి చూపిస్తారు కదా, చేస్తారు. రవి ఏం చేస్తారు? బ్యాడ్మింటన్ వర్క్. ఎక్కడన్నా? హైదరాబాద్. ఇక్కడ ఇక్కడ చేస్తారు మీరు? అవును. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈరోజు మీ నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం ఎలా ఉంటుంది అంటారు? ఏంటారు? మాకైతే బోర్నవమనే వస్తుంది. బోర్నవమనే ఎందుకన్నా? బోర్నవమ ఎందుకు? పరిపాలన ఆయన బాగానే ఉంది అక్కడ. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఆయన మళ్ళా తీసుకునేసారు, మాకేం చేయలేదు. అంటే బోర్నవమ్మ గారు ఏం చేశారు అన్నారు? మాకు ఏదైనా కానీ అనుకూలంగా ఉంటాడు. మేము ఇక్కడికే మేము మామూలుగా పార్టీలో తిరగకపోయినా మామూలు కలవాలన్నా వస్తాడు. ఆయన అయితే మా ఈదుల్లోకి రాడు, మా సందుల్లోకి వచ్చి పలానా ఇది అని కూడా మాట్లాడు. సో ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం తీసుకుందాం. ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు టీడీపీ కూటమి నుంచి, వైసీపీ నుంచి దేవినేని అవినాశ్వరి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు?
అది తెలిసి గద్దె రామ్మోహన్ గారే వస్తారు ఈసారి. అంటే ఎందుకనుకో వచ్చారు? ఎందుకనంటే అన్ని కూడా బాగుంటుంది, ఆయన జనాలు బాగా తిరుగుతాడు. టీడీపీయే నాకు తెలిసి రేషన్ టీడీపీకే. జగన్ ఏం మంచి చేశాను, ఇచ్చిన హామీలు తీర్చాను అంటున్నాడు. ఏం చేశాడబ్బా, ఎక్కాడు ఇప్పుడు ఎక్కిన 6 నెలలకే మాకు ఎస్కే ఆపేశారు. మాకు పనులు లేవు, మేము జీవిత ఉపాధ్యాయం పని చేసుకునే వాళ్ళం. పని చేసుకునే వాళ్ళం, ఏదైనా వర్క్ ఉంటేనే కదా మేము చేసేది, బయటకు వెళ్ళేది. 6 నెలలు లేకపోవడం మేము అంత ఇబ్బంది పడ్డాం. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, కానీ అది ఆపలేదు. లేబర్ పోవటం మీదేగా కొట్టింది. అంటే ఈరోజు మేము పథకాలు ఇచ్చాం కదా బటన్ నొక్కి అని చెప్పి ఇంటింటికి ఇస్తామంటున్నారు. ఎవరైనా మేము ఏమన్నా పథకాలు మేము అడిగామా? అది దేనికి ఆ పథకాలన్నీ ఉపయోగం? దేనికన్నా ఉపయోగం ఉన్నాయి? వచ్చే తీసుకోవటమేనా? ఇచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి పెంచుతానే ఉన్నారు. ఇంచు వస్తువులు పెరగట్లేదా? ఈరోజు ఎలా ఉన్నాయి అన్న కరెంటు బిల్లులు కానీ, బస్ ఛార్జీలు కానీ ఏంటి అసలు? ఆయన ఏమో బాధురే బాధురు అన్నాడు. చంద్రబాబు ఉన్నప్పుడు బాధురే బాధురు అన్నాడు. మరి ఏమైనా వచ్చింది అంటే మినిమం 100 రూపాయలు చేశాడుగా. మరి ఎక్కడ ఉంది న్యాయం? లేదుగా. అంటే ఈరోజు మందు అనేది లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు కదా, ఎలా ఉంది పరిస్థితి అసలు? అప్పుడు 120 రూపాయలు 120 రూపాయలు పెట్టుకుంటే శుభ్రంగా ఒక ఆర్డర్ దాకా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆ మందు తాగుతుంటే ఖాళీ చేయి పడిపోతుంది, లేదా తల ఏదో ఒకటి తిరుగుతుంది. ఈ మందు తాగుతుంటే జగనన్న ముందు ఏదో పచ్చివాత వచ్చిన చాలా మంది ఉన్నారు, కావాలని చెక్ చేసుకోండి హాస్పిటల్. మరి ఓవరాల్ ఈరోజు నేను గెలుస్తాను 175 అని జగన్మోహన్ రెడ్డి, మేమంతా సిద్ధం అంటూ బస్ యాత్రలు చేస్తున్నారు. జనాల్లో మార్పు రావాలి, కానీ 175 రావటం అనేది చాలా కష్టం నాకు తెలిసి. జనాల్లో ఈసారి జనాల్లో ఆయన చేసిన ఏదన్నా ఉంటే ఆయనకే వస్తుంది, ఆయన చేసింది ఏది రాకపోతే మనకు చేసేది లేదు. అంటే ఇక్కడ మీ ప్రాంతంలోనే నిన్న బస్ యాత్రలో రాళ్ళు వేసారని తెలుస్తుంది కదా, సో ఎలా అనిపిస్తుంది? మనం నిన్న నేను వెళ్ళలేదు, లేదు. సో ఈ ఎన్నికలు ఎలా ఉంటాయి? ఎన్నికలు అయితే బాగానే ఉంటాయి, పోటాపోటీగానే ఉంది. కానీ నాకు తెలిసి టీడీపీకే కొద్దిగా ఉందని చూస్తుంది.